हेलो माय डियर फ्रेंड्स, दिस इज युवर सनी एंड वेलकम टू माय स्टडी स्मार्ट फॉर सक्सेस चैनल। फ्रेंड्स, ई रोज मनम चाला इंपॉर्टेंट चाला मंदी अडुगुतुन्नारु एंटंटे ना व्हाट्सएप की मेसेज चेस्तुन्नारु, वीडियोलो कमेंट चेस्तुन्नारु, सर सिलॉग्स लोनी ओनली अ फ्यू एंड ओनली स्टेटमेंट गुरिंची कोद्दिगा मल्ली ओकसारी वीडियो चेयंडि सर अनि चेप्पेसि। ओके, तप्पकुंडा चेस्तानु ई रोज अदे मन अंदि, एंदुकंटे चाला मंदिकि रेपु आईबीपीएस आरआरबी पीओ प्रीलिम्स एग्जाम उन्नदि। सो वाल गुरिंचि तप्पकुंडा ई वीडियो इप्पुडु रात्रि नि वच्चि मरी चेस्तुन्नानु। सो ओनली अ फ्यू एंड ओनली स्टेटमेंट्स गुरिंचि ई रोज चूद्दाम फ्रेंड्स। दीनिकन्ना मुंदु एवरेवरैते सिलॉग्स पूर्तिगा प्रिपेर अवलेदो वाळ्ळु दीनिकन्ना मुंदु चाला चाला इंपार्टेंट एंटंटे మీరు మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ సిలాగ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7, పార్ట్ 8, పార్ట్ 9, పార్ట్ 10 ఇవన్నీ వీడియోలు మీరు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా తిరగలేదు సిలాగ్స్ లో, 5 మార్క్స్ ఈజీగా మీకు మీ చేతిలో వచ్చేసినట్టే, అర్థమైందా? అట్లీస్ట్ పార్ట్ 1 వీడియో చూస్తే మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది నేను చాలా క్లారిటీగా చెప్పాను, అర్థమైందా? మన తెలుగు వాళ్ళకి అందరికీ బేసిక్, ఎందుకంటే పార్ట్ 1 లో ముందు బేసిక్ కాన్సెప్ట్ చెప్పి దాని తర్వాత కొద్ది కొద్దిగా అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. సో పార్ట్ 1 తర్వాత చూడండి, పార్ట్ 2 లోని సమ్ ఆల్ కేసెస్ అండ్ పాజిబిలిటీ కేసు, నో కేసు కేసు, సమ్ నాట్, అన్ని డిఫినెట్ కేసు, ఎయిదర్ ఆరు, అన్ని కేసెస్ ఓకే మీకు క్లారిఫై చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఓన్లీ అండ్ ఓన్లీ అ ఫ్యూ స్టేట్మెంట్స్ క్లారిఫై చేస్తాను, అర్థమైందా? అండ్ అలాగే ఎవరైతే మాక్ టెస్ట్ గురించి అడుగుతున్నారు, ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్కు ముందు మీరు మాక్ టెస్ట్ అనేది తప్పకుండా అవ్వాలి, అట్లీస్ట్ 2 నుంచి 3 ఓకే మాక్ టెస్ట్లు ఇవ్వండి. మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత అర్థమైందా, దాన్ని అనలైజ్ చేసుకోండి. మాక్ టెస్ట్ ఎక్కడ ఇస్తారు? మన డిస్క్రిప్షన్లోని, ఓకే డిస్క్రిప్షన్లో textbook.com అని ఒక లింక్ పెట్టాను. ఆ లింక్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు మీరు ఆ లింక్లోకి వెళ్ళి ఇయర్లీ పాస్ తీసుకోండి. లైక్ చూడండి, ఇయర్లీ పాస్ మీకు ఏ సైట్ ఇంతకన్నా తక్కువగా ఇవ్వదు ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను తప్పకుండా, ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి అంటే చాలా టైం స్పెండ్ చేసి మన వ్యూయర్స్ అందరికీ ఏది మంచిది అని చెప్పేసి నేను చెక్ చేస్తే నాకు ఇది ఒక్కటే తగిలింది. అన్నీ చూడండి, మిగతావన్నీ ఏంటంటే మీకు అడ్డా అవనివ్వండి, గ్రేడ్ అప్ అవనివ్వండి, ఏదైనా సరే మీకు చాలా కాస్ట్లీ ఉంటుంది. ఓన్లీ ఒక ఐబీపీఎస్కే మీకు ₹230, ₹250, ₹250, ₹500 కాస్ట్ ఉంటుంది మాక్ టెస్ట్లు. బట్ ఈ పాస్ అనేది ఇయర్లీ ఫ్రెండ్స్, అంటే 365 రోజుల్లో, అర్థమైందా? ఒక్క నిమిషం, మీరు 365 డేస్ ఎన్ని టెస్ట్లు ఇవ్వాలనుకుంటే అన్ని టెస్ట్లు ఇవ్వచ్చు. అంటే వన్ ఇయర్ వరకు మీరు ఐబీపీఎస్ ఇవ్వచ్చు, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఇవ్వచ్చు, అర్థమైందా? అండ్ అలాగే ఎస్ఎస్సీ ఇవ్వచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇవ్వచ్చు, అండ్ ఇంకా ఈఎస్ఐసి ఇవ్వచ్చు, ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, అన్ని ఎగ్జామ్స్ మీరు మాక్ టెస్ట్ ఫ్రీగా 1 ఇయర్కి వచ్చి ఎంతకి ₹299. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అయితే మరి లింక్తో వెళ్ళండి, లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళినా సరే కొనుక్కోండి, కానీ ఇందులోకి వెళ్ళి మాత్రం. అండ్ ఎగ్జామ్స్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో, అందుకే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, దీంతో దీన్ని ఇక్కడ స్టాప్ చేసి మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ముందు ఓన్లీ అండ్ ఓన్లీ ఫ్యూ గురించి తెలిసే ముందు మనం చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ తీసుకుందాం, ఎందుకంటే ఎప్పుడు నాకు అలవాటే కదా మీకు చెప్పడం, ఎందుకంటే ఎవరైతే డైరెక్ట్గా వీడియో చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. అందుకని చూడండి ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ యాపిల్ ఆర్ బనానా అంటే ఏంటి చూడండి. ఓన్లీ యాపిల్ ఆర్ బనానా అంటే ఓన్లీ అంటే ఏంటి, మాత్రమే అంటే యాపిల్ అన్నవి బనానా మాత్రమే, అర్థమైందా? యాపిల్ అన్నవి బనానా మాత్రమే. దీన్ని మనం స్టేట్మెంట్లో కంక్లూజన్ ఎలా తీసుకుంటాం, నార్మల్గా చూడండి, మీకు ముందే చెప్పాను ఓన్లీ ఏఆర్ బి అంటే ఆల్వేస్ ఆల్ బి అంటే దీని ఏంటి మనం ఆల్ బనానా ఆర్ యాపిల్ అని తీసుకోవాలి, అర్థమైందా? ఏంటంటే ఇది ఆల్ బనానా ఆర్ యాపిల్ తీసుకోవాలి, ఏం లేదు. ఓన్లీ ఏఆర్ బి అన్నాడు అనుకోండి, జస్ట్ ఆల్ బనానా ఆర్ ఏ అని తీసుకోండి. అలా అంటే దీనికి మనం ఎలాగ వెక్టర్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం చూడండి, వెక్టర్ రిప్రజెంటేషన్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కొద్ది మనకి ఇక్కడ మనకి చాలా స్పేస్ కావాలి. ఓకే, వెక్టర్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం, ఓన్లీ యాపిల్ ఆర్ బనానాకి ఫస్ట్ బనానా వేస్తాము, బనానా, బనానా అంటే బి అనుకోండి, ఆల్ బనానా ఆర్ యాపిల్, ఓకే యాపిల్ అనమాట, ఆల్ బనానా యాపిల్ అనమాట. ఇలా మనం చేసుకోవాలన్నమాట, అర్థమైంది ఫ్రెండ్స్? ఏంటి ఓన్లీ యాపిల్ ఆర్ బనానా అన్నాడంటే అంటే ఏంటండి, ఓన్లీ అంటే కేవలం యాపిల్ బనానా మాత్రమే అనమాట, అర్థమైందా? కేవలం యాపిల్ బనానా మాత్రమే, అర్థం? అందుకనేసి మనం ఆల్ బనానా యాపిల్ అనమాట. అంటే బేసికల్గా ఆల్ బి, ఓకే సారీ ఇక్కడ రాదు, ఆల్ బిఆర్ ఏ అనమాట. ఇది మీరు వెక్టర్ రిప్రజెంటేషన్లో తీసుకోవాలి. బట్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఉన్నది, టిప్ కాదు, ఇక్కడ చిన్న గమనించవలసిన పాయింట్ ఏంటంటే,
ఓన్లీ అన్నాడు. ఓన్లీ అంటే మాత్రం, ఓన్లీ అంటే అదొక్కటి మాత్రమే అవుతుంది. అంటే ఓన్లీ యాపిల్ ఆర్ బననా అంటే ఓన్లీ యాపిల్, ఏపిల్ మాత్రమే బననా అవుతుంది అనమాట, ఇంకేది అవ్వదు అనమాట బననా. అర్థం? బననా అంటే ఆల్ బననా యాపిల్ కింద మనం తీసుకోవాలి. అర్థమైందా? సో ఇదే అంటే ఓన్లీ బననా అన్నది యాపిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ యాపిల్ అనేది బననా అవుతుంది అనమాట. అంటే ఆ టైప్లో మనం తీసుకోవాలి. ఇది ఓన్లీ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఫ్యూ యాపిలర్ బననా, ఫ్యూ యాపిలర్ బననా అంటే ఏంటండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికని. ఎందుకంటే ఇది అర్థమైతేనే మీకు ఓన్లీ ఏ ఫ్యూ స్టేట్మెంట్ అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏఆర్ బి అన్నాడు అనుకోండి, మీరు జస్ట్ ఏం లేదు, ఈ సెకండ్ లెటర్ ఉంది కదా దాన్ని ఆల్ బిఆర్ ఏ కింద వేసుకుంటారు. అంటే ఆల్ బిఆర్ ఏ అంటే అయిపోయింది కదా, ఇది బి ఇది ఏ. అర్థమైందా? సో ఇలా మీరు తీసుకోవాలన్నమాట, ఆల్ బిఆర్ ఏ. బట్ ఇందులో మీకు చిన్న గమనించాల్సింది అంటే ఈ బనానాలోకి ఇంకేమీ రాదు. అర్థమైందా? ఈ బనానాలోకి ఓన్లీ, ఈ బనానాలోకి ఓన్లీ ఏ యాపిల్ అనేది వస్తుంది తప్పించి ఇంకేమీ రాదనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాం, ఫ్యూ యాపిల్ ఆర్ బనానా. చూడండి, ఫ్యూ యాపిల్ ఆర్ బనానా అంటే సింపుల్, సమ్ యాపిల్ ఆర్ బనానా అంటే మీరు ఇలాగా సమ్ యాపిల్ ఆర్ బనానా అంతే, ఇంకేమీ లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? సమ్ యాపిల్ ఆర్ బనానా. సో ఇంకే దీంట్లో ఇంత మీకు అంటే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం సమ్ కేసెస్లో చెప్పాను, సమ్ ఫ్యూ అన్నా ఏ ఫ్యూ అన్నా, ఓకే ఏ ఫ్యూ అన్నా సమ్ అన్నా, ఓకే ఒకటే. అర్థమైందా? అంటే సమ్ ఏఆర్ బి అన్నా, ఫ్యూ ఏఆర్ బి అన్నా, ఏ ఫ్యూ ఓకే ఏఆర్ బి అన్నా ఒకటే, మూడు ఒకటే, మూడింటికి ఒకటే రిప్రజెంటేషన్ ఏంటి, సమ్ ఏఆర్ బి అనమాట. అర్థమైందా? సమ్ యాపిల్ ఆర్ బనానా. అర్థమైందా ఫ్రెండ్స్? బట్ ఎక్కడ మనకు వచ్చింది ఇప్పుడు చూడండి, మనం బేసిక్ మన మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చాం. ఓన్లీ ఏ ఫ్యూ యాపిల్ ఆర్ బనానా అంటున్నాడు. ఏంటండి? ఓన్లీ ఏ ఫ్యూ యాపిల్ ఆర్ బనానా. ఇప్పుడు మనం ఓన్లీ అగర్ ఒమిట్ చేసాం అనుకోండి, ఓకే ఇక్కడ మనం నార్మల్ సెంటెన్స్ ఏంటి, ఏ ఫ్యూ యాపిల్ ఆర్ బనానా అంటే బేసిక్గా మనం ఏం చేస్తాం, సమ్ యాపిల్ ఆర్ బనానా అంతేనా, ఇది వస్తాం. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి వచ్చింది, ఇక్కడ ఓన్లీ అన్నాడు. అర్థమైందా? ఓన్లీ అన్నాడంటే ఇక్కడ మీరు ఏంటంటే రెండు కేసెస్ అన్నమాట. ఇందులోని నార్మల్గా మీరు రిప్రజెంట్ చేయాల్సింది ఇలాగే చేస్తారు, బట్ ఇందులో రెండు కేసెస్ వస్తాయి. నార్మల్గా ఫ్యూ ఏఆర్ బి అన్నాం అనుకోండి, సమ్ ఏఆర్ బి వేసేస్తాం. బట్ ఇక్కడ ఓన్లీ అని యాడ్ చేశాడు అనుకోండి, మీరు ఏం చేయాలంటే అంటే సమ్ రెండు కేసెస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ రాసుకోండి, మీరు పెన్తో రాసుకోండి, పేపర్ పెన్ను పేపర్ మీద తీసుకొని రాసుకోండి. ఎప్పుడైతే మీకు ఓన్లీ అని స్టేట్మెంట్ ఇచ్చాడో బనా ఫ్యూ ముందు, మీకు రెండు కేసెస్ వస్తాయి. ఒక కేసు రెండు కేసు ఏంటి, సమ్ యాపిల్ ఆర్ బనానా. అర్థమైంది ఫ్రెండ్స్? అలాగే సమ్ యాపిల్ ఆర్ నాట్ బనానా, రెండు కేసులు అవుతుంది అనమాట. అర్థమైందా? అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకు నేను చెప్తున్నాను ఇది, ఓన్లీ ఏ ఫ్యూ ఇచ్చాడంటే రెండు కేసులు వస్తాయి ఒకటే కాదు. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు చూడండి, ఓన్లీ తీసారనుకోండి, ఫ్యూ యాపిల్ ఆర్ బనానా అంటే మీరు సమ్ అని అనుకుంటారు. బట్ ఇది ఏమన్నాడు, ఓన్లీ అన్నాడంటే ఓన్లీ మాత్రమే అంటే సమ్ యాపిల్ ఆర్ బనానా అంటే కొన్ని మాత్రమే బనానా అంటున్నాడు. అంటే మిగతా కొన్ని బనానా కాదనమాట. అర్థమైందా? అర్థమైంది ఫ్రెండ్స్? ఇది ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, కొన్ని మాత్రమే సమ్ యాపిల్ ఆర్ బనానా, ఇది సమ్ యాపిల్ ఆర్ బనానా. సో ఈ పార్ట్ మాత్రమే బనానా అంటున్నాడు, బట్ మిగతా ఈ పార్ట్ అంతా ఉన్నది కదా ఇది బనానా కాదనమాట. అర్థమైందా? ఇది బనానా అన్నది కాదు. అర్థమైందా? అంటే ఇందులో ఏంటి వచ్చాయి, రెండు కేసులు వచ్చాయి. ఓన్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు రెండు కేసులు, ఒకటి సమ్ యాపిల్ ఆర్ బనానా, రెండోది సమ్ యాపిల్ ఆర్ నాట్ బనానా. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు ఓన్లీ ఏ ఫ్యూ స్టేట్మెంట్ వస్తే మీరు రెండు కేసెస్ తీసుకోవాలి. దానికి రిప్రజెంటేషన్ ఎలా చేస్తారు, వెక్టర్ రిప్రజెంటేషన్, సమ్ యాపిల్ ఆర్ బనానా. సో సమ్ యాపిల్ ఆర్ బనానా అంటే ఈ యాపిల్స్ బనానా, బట్ సమ్ యాపిల్స్ ఆర్ అంటే ఈ పార్ట్ ఏ పార్ట్ అంటే ఇందులో క్రాస్ చేస్తుందంటే ఈ పార్ట్ ఏ పార్ట్ ఇది బనానా కాదనమాట. అర్థమైందా? అంటే సమ్ సమ్ నాట్ రెండు కలుస్తాయి. అర్థమైందా? ఇందులో రెండు పాసిబిలిటీ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఏ ఫ్యూ అని వచ్చిందంటే ఓన్లీ ఏ ఫ్యూ అని వచ్చిందంటే ఒకటి సమ్ వస్తుంది, రెండోది సమ్ నాట్ కూడా వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ కేసెస్లో ఏంటంటే నార్మల్గా చూడండి, ఈ కేసులో మీరు ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే సమ్ అంటే సమ్ ఫ్యూ, ఒక నిమిషం ఇప్పుడు చూడండి, ఫ్యూ యాపిల్ ఆర్ బనానాకి, ఫ్యూ యాపిల్ ఆర్ బనానాకి ఓకే ఓన్లీ ఏ ఫ్యూ, ఓకే ఓన్లీ ఫ్యూ యాపిల్ ఆర్ బనానాకి డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి.
ఇదేంటి మనకి ఈ వెక్టర్ డయాగ్రమ్ ఇది అర్థమైందా సో ఫ్యూ యాపిలర్ బనానా అంటే ఏంటి సమ్ యాపిలర్ బనానా అర్థమైందా సో సమ్ యాపిలర్ బనానా సమ్ యాపిలర్ బనానా ఇక్కడ చేసాం అర్థమైందా సో సమ్ యాపిలర్ బనానా వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడండి ఈ సమ్ యాపిలర్ బనానా ఇక్కడ మీరు ఆల్ ఏ అంటే యాపిల్ అంటే యాపిల్ ఆల్ యాపిల్ ఆర్ సో ఆల్ యాపిల్ కెన్ బి బనానా అవుతుంది కదా ఫ్రెండ్స్ ఆల్ యాపిల్ కెన్ బి బనానా ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సమ్ ఉంది అంటే ఒకే ఒక సమ్ కేసు ఉంది అర్థమైందా బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ ఎ ఫ్యూ అంటే ఎక్కడైతే ఒక సమ్ము సమ్ నాటు ఇచ్చాడు చూడండి ఎక్కడైతే మీకు సమ్ము ఉంది సమ్ నాటు ఉంది అక్కడ మీకు ఇక్కడ ఒకసారి మళ్ళీ అరేంజ్ చేసి రాస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అబ్బా ఇది బాగా ప్రాబ్లం ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకు నెట్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ బాగా నెట్ అనేది చాలా ప్రాబ్లం ఉంది నాకు అందుకనే ఓకే చూడండి అదే ఇదే ఓన్లీ ఎ ఫ్యూ స్టేట్మెంట్లోని ఆల్ యాపిల్ కెన్ బి బనానా అన్నది రాంగ్ అయిపోద్ది ఎందుకంటే ఈ యాపిల్ అన్నవి పూర్తిగా బనానా కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎందుకు ఫ్రెండ్స్ ఇందులో ఎందుకంటే సమ్ యాపిల్ ఆర్ నాట్ బనానా కూడా ఉంది అవునా సమ్ యాపిల్ ఆర్ నాట్ బనానా కూడా ఉంది అందుకే ఆల్ యాపిల్ కెన్ నెవర్ బి బనానా అర్థమైందా సేమ్ అలాగే ఇక్కడ ఓన్లీ సమ్ ఇది ఓన్లీ సమ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ యాపిల్ కెన్ బి బనానా అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇది మీకు డిఫరెన్స్ సో ఫ్రెండ్స్ లాస్ట్ కంక్లూజన్ కాదు జస్ట్ రాస్తాను మీకు ఓన్లీ ఏ ఫ్యూ అని ఇచ్చాడంటే మీరు జస్ట్ రెండు కేసులు తీసుకోవాలి ఒకటి సమ్ము తీసుకోవాలి రెండోది సమ్ నాట్ కూడా తీసుకోవాలి అర్థమైందా సో ఇప్పుడు మనం కొద్దిగా ఎగ్జాంపుల్ చూద్దాం ద ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ ఎక్స్ ఆర్ వై ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఓన్ నాట్ ఓన్లీ ఇది ఓన్లీ ఓకే ఓన్లీ ఎక్స్ ఆర్ వై అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఆల్ ఎక్స్ సారీ ఒక నిమిషం ఆల్ ఆల్ వైఆర్ ఎక్స్ తీసుకుంటాం సో ఇక్కడ ఏదని చూడండి ఆల్ వై ఆర్ ఎక్స్ అంటే ఇక్కడ వై వస్తుంది ఇక్కడ ఎక్స్ వస్తుంది అంటే మొత్తం వై అన్నది ఎక్స్లోకి వస్తుంది అనమాట అంటే ఓన్లీ బట్ అది ఓన్లీ సమ్ ఎక్స్ ఆర్ జెడ్ అన్నాడు అంటే సమ్ ఎక్స్ ఆర్ జెడ్ సమ్ ఎక్స్ ఆర్ జెడ్ ఇది మన రిప్రజెంటేషన్ అర్థమైందా ఫ్రెండ్స్ ఏది మన ఇందులో కంక్లూజన్ చూడండి ఆల్ జెడ్ కెన్ బి ఎక్స్ అన్నాడు సో చూడండి ఆల్ జెడ్ కెన్ బి ఎక్స్ అన్నాడు అంటే మొత్తం జెడ్ ఎక్స్ అయిపోద్ది అన్నాడు సో మనం ఇదే వెక్టర్ డయాగ్రామ్ ని ఆల్ వైఆర్ ఎక్స్ ఈ జెడ్ ని కెన్ బి అన్నాడు కదా సో నేను జెడ్ ని ఇక్కడ వేసేసుకుంటే ఇది జెడ్ ఇది వై ఇది ఎక్స్ సో ఇది అవుతుంది కదా అంటే ఇది రైట్ అవుతుంది అర్థమైంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి సమ్ ఎక్స్ ఆర్ జెడ్ అన్నాడు సో ఈ జెడ్ మొత్తాన్ని నేను లోనకి తీసుకొస్తాను అంతే ఈ లోనకి తీసుకొస్తాను అర్థమైందా సో ఇది అయిపోయింది బట్ ఇక్కడ ఇంకో కేసు చూడండి ఆల్ ఎక్స్ కెన్ బి జెడ్ అంటున్నాడు చూడండి ఇక్కడ ఆల్ ఎక్స్ కెన్ బి జెడ్ అంటే ఏమంటున్నాడు ఇడు ఇక్కడ ఒక నిమిషం ఆల్ ఎక్స్ కెన్ బి జెడ్ అంటే ఇది ఏమంటున్నాడు అంటే మొత్తం జెడ్లో ఓకే ఇది జెడ్ అయితే మొత్తం జెడ్లో ఎక్స్ వచ్చేస్తున్నాడు కానీ ఇందులో కూడా వై ఉంటుంది అవునా ఎక్స్లో వై ఉంది కదా బట్ ఈ పాసిబిలిటీ కేసు అవుతుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఓన్లీ ఎక్స్ ఆర్ వై అన్నాడు ఓన్లీ ఎక్స్ ఆర్ వై అంటే ఎక్స్లో వై ఉందంటే వైలోకి జెడ్ అంటే జెడ్లోకి వై వచ్చే ప్రసక్తి లేదు అర్థమైందా ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఇచ్చాడు కదా కేవలం ఇవి మాత్రమే అన్నాడు అంటే వైకి దేనితోని పాజిటివ్ ఉన్నది అనమాట అంటే పాజిటివ్ సంబంధం ఉండదు అంటే పాజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉండదు ఓన్లీ ఎక్స్ తోటే దానికి సంబంధం ఉంటుంది అంటే ఇప్పుడు వైకి ఓన్లీ ఎక్స్ తోటే సంబంధం ఉంటుంది అనమాట ఇంకా దేనితోని నెగిటివ్ అనమాట అంటే జెడ్కి సంబంధం ఉండదు ఎప్పుడైతే మొత్తం ఎక్స్ అంతా లోన తీసుకొచ్చామో వై కూడా లోనకు వస్తుంది బట్ యాజ్ పర్ దీన్ని చూస్తే జెడ్లో వై లోనకు వచ్చే ఛాన్సే ఉండదు ఎందుకంటే వై అన్నది దేనికి సంబంధం లేదు వై అన్నది ఓన్లీ ఎక్స్ తోటే సంబంధం ఉంటుంది అందుకే ఇది మనకి రాంగ్ అయిపోద్ది అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ ఓన్లీ ఎందుకు యూజ్ చేస్తారో ఓన్లీ అంటే ఆల్ వై ఓన్లీ ఎక్స్ ఆర్ వై అంటే ఆల్ వై ఆర్ ఎక్స్ తీసుకుంటారు కానీ అదే టైంలో మీరు వైని ఓకే అదే టైంలో మీరు వైని ఇంకా దేనితోటి మీరు సంబంధం చూపించలేరు అనమాట ఓన్లీ ఎక్స్ తోటే సంబంధం చూపించగలరు అర్థమైందా సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి ఓన్లీ ఎఫ్ యూ ఏఆర్ బి అంటున్నాడు ఏంటంటే ఓన్లీ ఎఫ్ యూ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏమంటారు ఇక్కడ మనం దీన్ని రిప్రజెంట్ చేసాం ఓన్లీ ఎఫ్ యూ ఏఆర్ బి అంటే సమ్ ఏఆర్ బి సమ్ ఏఆర్ నాట్ బి ఈ రెండు కేసులు వస్తాయి అర్థమైందా ఒకటి ఈ రెండు కేసులు ఇది వస్తాయి సో ఈ రెండు కేసులకు మనం ఏం చేస్తాం ఫస్ట్ సమ్ ఏ
ఆర్ బి పెట్టేస్తాం, అంటే సమ్ ఏ ఆర్ బి. అండ్ అలాగే సారీ బి బి అలాగే ఈ పార్ట్ ఏ పార్ట్ దీనికి సంబంధం లేదన్నమాట. అర్థమైందా? అంటే సమ్ ఏ ఆర్ నాట్ బి. అర్థమైందా? సమ్ ఏ ఆర్ నాట్ బి కూడా వేస్తాం. సో ఇది మన రిప్రజెంట్ చేస్తుంది. రెండోది సమ్ ఏ ఆర్ సి అన్నాడు, అంటే సమ్ ఏ ఆర్ సి అంటే సికి సమ్ ఏ ఆర్ సి అన్నమాట. సో మనం రిప్రజెంటేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం కంక్లూజన్ చూద్దాం. ఆల్ సి క్యాన్ బి ఏ అంటున్నాడు. చూడు, ఆల్ సి క్యాన్ బి ఏ. ఇప్పుడు దీన్నే నేను ఓకే ఆల్ సి సి క్యాన్ బి ఏ అంటున్నాడు, అంటే మొత్తం సి ఏలోకి వెళ్ళొచ్చా అని అంటున్నాడు అనమాట. అంటే ఏ అవుతుందా అని అంటున్నాడు. అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ రెండింటికి సమ్ ఏఆర్ సిఏ, అంటే ఈ రెండింటికి సంబంధం నార్మల్ పాజిటివ్ సమ్మే ఉంది. అంటే ఇప్పుడు చూడండి, దీని ఇదే వెక్టర్ డయాగ్రమ్ ని ఇదేంటి, ఆల్ సమ్ ఏఆర్ బి అండ్ సమ్ ఏఆర్ నాట్ సి. ఓకే ఇది అయిపోయింది. బట్ ఈ సి మనకి సమ్ ని మొత్తం నేను ఇక్కడ తెచ్చుకోవచ్చు కదా, ఈ సి ఇక్కడ అయిపోద్ది కదా. సో సమ్ సి ఆల్ సి క్యాన్ బి ఏ అంటే ఫస్ట్ది మనకి రైట్ అయిపోద్ది అనమాట. బట్ ఆల్ ఏ క్యాన్ బి బి అని అంటున్నాడు. చూడండి, ఆల్ ఏ క్యాన్ బి బి ఇక్కడ ఏమంటాడండి, ఆల్ ఏ అంట క్యాన్ బి బి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడే చెప్పాను సమ్ ఏఆర్ నాట్ బి రెండు కేసు వస్తాయి. ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అన్నాడంటే, ఓన్లీ ఏఆర్ ఫ్యూ అన్నాడంటే ఇక్కడ మాకు ఏమొస్తుంది, ఏ సమ్ ఏఆర్ బి అండ్ సమ్ ఏఆర్ నాట్ బి. అండ్ దెన్ అంటే కొన్ని అంటే ఈ పార్ట్ మాత్రమే బి అవుతుంది, మిగతా పార్ట్ ఎట్టి పరిస్థితుల్లో బి అవ్వదు. అది అన్నమాట కంక్లూజన్. అలాంటప్పుడు మనకి ఆల్ ఏ కెన్ ఎవర్ బి బి, ఆల్ ఏ కెన్ బి బి అనేది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మొత్తం అన్నది ఏలోకి వెళ్ళలేదు కదా, అంటే ఇలాగా ఇది ఏ ఇది బి అవ్వలేదు కదా, అవ్వదు కదా, అంతే కదా. సో మీకు ఇక్కడ మీకు గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ ఫ్యూ ఓకే ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్ బి అన్నప్పుడు మీకు ఆల్ ఏఆర్ ఆల్ ఏ కెన్ బి బి అంటే డైరెక్ట్ గా మీరు నెగిటివ్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు రెండు కలుస్తాయి, ఒకటి సమ్ కలుస్తుంది, రెండోది సమ్ నాట్ కలుస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ మూడోది చూద్దాం. చూడండి, నో ఫ్రైడే ఈజ్ సండే. నో ఫ్రైడే ఈజ్ సండే. సో ఇక్కడ మనం వేద్దాం, నో ఫ్రైడే ఈజ్ సండే అంటే రెండింటికి సంబంధం లేదు, అంటే ఇంటూ మార్క్ పెట్టేసుకుంటాం. ఫ్రైడేకి సండేకి సంబంధం లేదు. సమ్ సండే ఆర్ మండే అంటే కొన్ని సండేలు మండే అనమాట, మండే వేసుకున్నాం. అర్థమైందా? కొన్ని సండేలు మండే అంటే ఈ సండేలు అన్నవి మండే. ఆల్ మండే ఆర్ ట్యూస్డే అంటే మొత్తం మండేలు ట్యూస్డే అంట. సో నేను ఇక్కడ ఇలా ట్యూస్డే వేసుకుంటాను. ఓ సారీ సరిగ్గా రాలేదు ఇది. ఆల్ మండే అంటే ఈ పార్ట్ వచ్చేస్తుంది అంటే ఆల్ మండే ఆర్ ట్యూస్డే, ఆల్ మండే ఆర్ ట్యూస్డే. ఓన్లీ ఏ ఫ్యూ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అంటే కొన్ని అంటే ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్, ఓన్లీ ఏ ఫ్యూ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అంటే సమ్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అండ్ ఆల్సో రెండోది ఏంటి, సమ్ ట్యూస్డే ఆర్ నాట్ వెడ్నెస్డే అంటే ఇక్కడ ట్యూస్డేకి వెడ్నెస్డేకి సమ్ వస్తుంది అండ్ అలాగే ఈ పార్ట్ ఏవి ఓకే దీనికి సంబంధం ఉన్నది, సమ్ నాట్ అనమాట. సమ్ నాట్ ఓకే సమ్ నాట్ వస్తుంది అనమాట. అంటే కొన్ని మాత్రమే ట్యూస్డే అవుతుంది, మిగతా కొన్ని ఎట్టి పరిస్థితులు వెడ్నెస్డే అవ్వదు అనమాట. అర్థమంటే ట్యూస్డే అనేది వెడ్నెస్డే అవుతుంది. ఇప్పుడు మనం కంక్లూజన్ చూద్దాం. చూడండి, సమ్ వెడ్నెస్డే ఆర్ మండే అంటున్నాడు. సమ్ వెడ్నెస్డే ఆర్ మండే, ఎస్ ఓకే ఒక నిమిషం. సమ్ వెడ్నెస్డే ఆర్ మండే, నో సమ్ వెడ్నెస్డే ఆర్ మండే కాదు, ఇది రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే మండే ఎక్కడ ఉంది, అవునా? మండే ఎక్కడ ఉంది అంటే దీనికి వెడ్నెస్డే ఇక్కడ ఉంది, అవునా? సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో పొందడం లేదు. సో నెగిటివ్ అయిపోద్ది, ఇది నెగిటివ్ అయిపోయింది. సమ్ ట్యూస్డే ఆర్ నాట్ వెడ్నెస్డే. చూడండి, సమ్ ట్యూస్డే ఆర్ నాట్ వెడ్నెస్డే అంటున్నాడు. మనకి ఇక్కడ సమ్ ట్యూస్డే ఆర్ నాట్ వెడ్నెస్డే అన్నాడంటే ఇక్కడ మనం చెప్పాడు చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అన్నాడు కదా. అంటే ఇక్కడ ఏంటి, మనకి సమ్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే కూడా రైటే, సమ్ ట్యూస్డే ఆర్ నాట్ వెడ్నెస్డే అంటే ఈ సమ్ ట్యూస్డేస్ ఆర్ నాట్ వెడ్నెస్డే అంటే అది రైటే కదా ఇది. సో నెక్స్ట్ ఆన్సర్ ఇది రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంక్లూజన్, ఆల్ ట్యూస్డే బీయింగ్ వెడ్నెస్డే ఇస్ పాసిబుల్. ఏమంటాడు, ఆల్ ట్యూస్డే కెన్ బి వెడ్నెస్డే అంటున్నాడు. ఇప్పుడే చెప్పాను మీకు, ఇప్పుడే ముందు ప్రాబ్లంలో చెప్పాను. ఏమన్నాను ఇప్పుడు యాక్చువల్గా ఏమన్నాడు, ఓన్లీ ఏ ఫ్యూ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అన్నాడు కదా. అంటే ఏంటి, ఒకటి ఓన్లీ ఓ ఫ్యూడే అంటే సమ్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అండ్ సమ్ ట్యూస్డే ఆర్ నాట్ వెడ్నెస్డే అంటే ఇక్కడ కొన్ని ట్యూస్డేలు ఎట్టి పరిస్థితుల్లో వెడ్నెస్డే అవ్వు. అలాంటప్పుడు ఆల్ ట్యూస్డే పాసిబుల్ అవుతుంది, వెడ్నెస్డే పాసిబుల్ అవ్వదు కదా, అంటే ఇది తప్పు అయిపోద్ది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఆర్ ఓన్లీ ఏ ఫ్యూ ఇచ్చాడంటే మీకు ఒకటి సమ్ తీసుకోవాలి, రెండోది సమ్ నాట్ తీసుకోవాలి అండ్ ఈ రెండు రైట్ అవుతాయి. అర్థమైందా? బట్ ఆల్ ఓకే ఆల్ ఏ కెన్ బి బి అన్నది రాంగ్ అయిపోద్ది. ఇది మీరు గుర్తుంచుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో చేసుకుంటూ వచ్చేస్తారు ఫ్రెండ్స్. హై ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరెవరైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఓకే ఐబీపీఎస్
ఆర్ఆర్బి పిఓకి అటెండ్ అవుతున్నారు రేపు, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అప్పటివరకు హ్యావ్ ఎ నెక్స్ట్ డే, బాయ్ బాయ్. రేపు మళ్ళీ వేరే వీడియో కదా, టేక్ కేర్.